హాయ్ నేను సతీష్. ఈ వీడియోలో ఏంటంటే లైవ్ అప్డేట్స్ అలాగే ప్రోమో అనాలిసిస్, నైట్ లైవ్, ఇప్పుడు మార్నింగ్ కూడా లైవ్ అన్ని కలిపి చెప్పుకుందాం. బిగ్ బాస్ హౌస్లో సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అట్లా ఉండే వాళ్ళే బాధ్స్ అవుతారు, బానిసలో ఉండే వాళ్ళైతే అస్సలు యాక్సెప్ట్ చేయరు. మరి అలాంటి అవకాశాలు ఎవరికి వచ్చిందంటే పల్లవి ప్రశాంత్ కూడా వచ్చింది. కొంతవరకు అవుతాడేమో అనిపించిందని ఆయనకి శివాజీ ఎట్లా నష్టం చేకూర్చాడు, శివాజీ వల్ల మేలు జరుగుతుంది, శివాజీ ఎలివేషన్ ఇస్తాడంటే శివాజీ పూర్తిగా తొక్కేశాడు అనిపిస్తుంది. అవి చెప్పుకుందాం. అలాగే గౌతమ్ కృష్ణ వర్సెస్ శివాజీ మెయిన్ హైలైట్ ప్రోమోలో కూడా కనిపిస్తుంది ఇది కదా, దీని వెనక ఏం జరిగింది ఏంటనేది కూడా చెప్పుకుందాం. అయితే మీరు నైట్ 2-3 వరకు నేను చూస్తా, లైవ్ కూడా చూస్తా, కనుక మీకు ప్రొఫెషనల్ బిజీ వల్ల కాకపోయినా ఖచ్చితంగా ఈ లైవ్ అప్డేట్స్ అన్ని కలిపి వీడియోస్ పబ్లిష్ చేస్తూ ఉంటా, కంపల్సరీగా చూడండి, మిస్ కారు, ఏ పాయింట్ కూడా ఉండదు. అన్ని ఇంపార్టెంట్ ఇవన్నీ ఏదో వాళ్ళు చిన్న చిన్న చితక కూర్చుని ముచ్చట్లు పెట్టినవన్నీ చిన్న చిన్న విషయాలు కాకుండా ఇంపార్టెంట్ వ్యాలిడ్వన్నీ చెప్తే అవేది మిస్ కాకండి. సరిగ్గా ప్రోమో ప్రకారం చూసుకుంటే గౌతమ్ కృష్ణ ఏమంటున్నాడు, ప్రతి ఒక్కరితో అదే బిహేవియరు, దానివల్ల హర్ట్ అవుతున్నామని అక్కడ ఆయన ఇద్దరు నామినేట్ చేశాడు. ప్రిన్స్ ఎవరిని, ఇంకొక పర్సన్ కూడా ఇతను నామినేట్ చేసేటప్పుడు చెప్పాడు కదా రీజన్స్. అవి ఏమంటే ఆయన ఉద్దేశం ఏంటంటే తేజ్ అని రెండో పర్సన్. ఓకే, అక్కడ ఏంటి ఆయన ఇంటెన్షను, గౌతమ్ కృష్ణది ప్రిన్స్ ఎవరు మీద మీదకి వచ్చేసాడు అంతకుముందు కూడా. ఎవరి మీదకి, ఎప్పుడు ఇప్పుడైనా కదా ఏ వారమైనా చూసినా నామినేషన్స్ వచ్చినా ఏదైనా ప్రాసెస్ వచ్చిందంటే మనుషులు మీద మీదకి వెళ్ళిపోతున్నాడు. ఆ బిహేవియర్ వల్ల అంతకుముందు ప్రియాంక అనే ప్రిన్స్ ఎవరు నామినేట్ చేసేటప్పుడు ఒక మాట అంటాడు, నా బిహేవియర్ వల్ల మీరేమైనా హర్ట్ అయ్యారా, నా యాటిట్యూడ్ వల్ల, నా అగ్రెసివ్ వల్ల, నా యారగెన్స్ వల్ల ఎవరైనా ఫీల్ అయ్యారా, మీ ఫీలింగ్స్ దెబ్బతిన్నాయా, మీరేమైనా హర్ట్ అయ్యారా అంటే ఇక్కడ మొదలుపెట్టింది గౌతమ్ కృష్ణ. అదే బాబు ఇందాక నువ్వు అన్నావు కదా నీ వల్ల ఎవరైనా హర్ట్ అయ్యారా ఫీల్ అయ్యారంటే ఎస్ నేను కూడా అవుతున్నా అని చెబుతూ ఉన్నాడు. అది నువ్వు ఈరోజు ప్రియాంకతో అనేది కాదు స్టార్ట్ చేసింది కాదు, మొదలుపెట్టడం నాతోనే మొదలుపెట్టావు, అప్పుడు ఆ ఇష్యూ అయింది కదా వాళ్ళిద్దరు గొడవ, మీద మీదకి పోవడం, ఇలాగే ఎర ఎర క్యారెత్తం క్యారెత్తు క్యారైనా ఎక్కడించడం, ఎగతాలు చేయడం, మీద మీదకి పోవడం అంత అయింది కదా. అప్పటి నుంచి మొదలవుతుంది ఒక మనిషి తాలూకు నువ్వు అడుగుతున్నావు కదా నా వల్ల ఎవరైనా ఫీలింగ్స్ వల్ల, నా అగ్రెసివ్ వల్ల, నా యారగెన్స్ వల్ల ఎవరైనా హర్ట్ అయ్యారా హర్ట్ అయ్యారా హర్ట్ అయ్యారంటే ఎస్ అవుతున్నాం. అది ఇప్పుడు ప్రియాంకతో కాదు, మొదలుపెట్టింది నాతో. అదే నేను కావచ్చు దామిని విషయంలో అట్లా చేసావు, రతిక విషయంలో అట్లా చేసావు, లేకపోతే రేపు పొద్దున్న శివాజీ విషయంలో అట్లా చేస్తావు, పల్లవి ప్రశాంత్ కానీ అట్లా చేస్తావు, నీకు అదొక ఫీలింగ్ ఉండదు. సందీప్ కృష్ణ సందీప్ మీదకి మాటి మాటికి పోతా ఉన్నా, మీద మీదకి పోతానో, ఇట్లా వారంకొకరు ఏదైనా సమయం సందర్భం వస్తే నువ్వు తీసుకోలేకపోతే సరే నీ పాయింట్ చెప్పు, నువ్వు గట్టిగా మాట్లాడు, అందుకని మీద మీదకి వచ్చేస్తే హర్ట్ అవుతుంది, ఇక్కడ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది దెబ్బతింటుందని అక్కడతో స్టార్ట్ చేసుకొచ్చాడు ఆయన. ఇలా ఎగ్జాంపుల్స్ కూడా చెబుతూ ఉన్నాడు. ఇలా ప్రతి ఒక్కరికి ప్రతి దశలో ప్రతి వారం ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి అవుతుంది, నువ్వు మాట్లాడాలి కదా. ఎందుకంటే మీద మీదకి పోయాడు, ఛాతీకి ఛాతీ తగిలించేసి మరీ మాట్లాడుతూ ఉన్నాడు, దాని గురించి చెబుతా. అయితే ఇక్కడ శివాజీ ఏమంటాడు, ప్రతి ఒక్కరి గురించి నీకు అనవసరం అంట, ప్రతి ఒక్కరి గురించి నీకు అనవసరం, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఆయన ఏమంటాడు, ఇక్కడ ఫ్యామిలీలో ఉన్నామంటే ఇంట్లో ఉన్నామంటే ఒక చూరు కింద ఉన్నారు, ఒక ఇంటి కింద ఉన్నారు, ఒక దీని కింద ఉండేటప్పుడు ఒక ఫ్యామిలీ లెక్క ఉంటారు అక్కడ ఆ హౌస్లో ఉన్నంత వరకు. అది ఎలా ఎఫెక్ట్ అవుతుందని చెప్పడానికి అదంతా చెప్పాడు. ప్రతి ఒక్కరి గురించి అనవసరం అంటే మనం గేమ్ ఆడుతున్నాం అని చెబుతాడు ఆయన. ఇది నాట్ ఎ ఫ్యామిలీ, మనం గేమ్ ఆడుతున్నాం అని శివాజీ అంటాడు. ఇది గేమ్ కూడా కాదు, ఇది రియాలిటీ షో. ఈ రియాలిటీ షోలో నీ బిహేవియర్ ఎట్లా ఉంది, ఎంత జెన్యున్గా ఉన్నావు, ఎంత ఫెయిర్గా ఉన్నావు, కామ్ అండ్ కంపోజ్డ్ అంటే అవతల వాడు ఎంత ఇరిటేట్ అయిపోయినా ట్రిగ్గర్ చేయనే, నేను టార్గెట్ చేయని, నువ్వు ఒక లెవెల్ అవతల వాడు ఎన్నైనా దాటిపోయినా ఏంద్రే పిక్చర్లో బిహేవ్ చేస్తున్నా ఆడియన్స్ అనుకోవాలి తప్ప, నువ్వు ఎంత డిగ్నిఫైడ్గా ఎంత రిజర్వ్డ్గా హ్యాండిల్ చేస్తావు అంత మైలేజ్ వస్తుంది. అది మీద మీదకి వచ్చి పడిపోతున్నా సరే ఇటు నుంచి కూడా పడిపోతే ఇంకేముంది, ఇద్దరు బలదేరే రవాహు వీధుల్లో వీధి పోరాటాలు చేసిన వాళ్ళు ఉన్నారు, స్ట్రీట్ ఫైటర్స్ లాగా ఉన్నారు, ఎవరు యాక్సెప్ట్ చేయరు. అవతల వాడు ఎంత ఇరిటేట్ అయిపోతుందన్నా, నిన్ను ట్రిగ్గర్ చేసినా అది మెయింటైన్ చేసి, అలాగే నువ్వు తీసుకున్న డెసిషన్స్లో ఎంత ఫెయిర్గా ఎంత జెన్యున్గా ఉంటావో అప్పుడైతే ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. ఇది రియాలిటీ షో. శివాజీ అన్నట్టు ఇది గేమ్ షో కాదు, గేమ్ కాదు, రియాలిటీ షో. అయితే ఫ్యామిలీ కాదు, ఫ్యామిలీ షో కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ చూసే రియాలిటీ షో. ఇక్కడ ఏంటంటే నీ రియాలిటీకి నచ్చుతారు జనాలకి, ఆడియన్స్కి అయితే నచ్చుతుంది అది. అలాగే ఇప్పుడు ఏంటైన ఉద్దేశం, ప్రాపర్టీ డ్యామేజ్ చేసిన నీకేంటి ఇబ్బంది అని ప్రిన్స్ ఎవరు అన్నాడు. కనుక ప్రాపర్టీ డ్యామేజ్ చేసావు బట్ నీ బిహేవియర్ వల్ల మేము అందరం హర్ట్ అవుతున్నామని చెప్పి ఇక్కడ శివాజీ ఏమంటాడంటే, వేరే వాళ్ళ గురించి నీకెందుకు నువ్వు మాట్లాడకంటే మీరు ఇక్కడ హౌస్లో ఏం చేస్తారు జనరల్గా, ఒక ఎగ్జాంపుల్స్ కూడా కొన్ని చెప్తే, ప్రశాంత్ ఉన్నాడు, అమర్దీప్ని వీళ్ళని నామినేట్ చేసేటప్పుడు తన పాయింట్ ఏం చెప్తాడు, ఆ ప్రియాంక విషయంలో నువ్వు వదిలేసావు, నువ్వు గివప్ ఇచ్చేసావు అని చెప్పాడు కదా. అప్పుడు మరి ప్రశాంత్కి ఎందుకనలే, నీ ఏడు పేద నువ్వాడు, ఆ ప్రియాంక అమర్దీప్ సంగతి నీకెందుకని అడిగాడు శివాజీ, ఎందుకు అడగలే. అట్లాగే శివాజీ మన వారం శోభా శెట్టిని అమర్దీప్ని అడిగినప్పుడు, అమర్దీప్ నీ గేమ్ నువ్వు ఆడట్లే, నీ గేమ్ నువ్వు ఆడట్లే, నీ కోసం ఆడు, నీ కోసం ఆడు అన్నాడు కదా, నువ్వు పక్కల కోసం ఆడిస్తాను అన్నాడు కదా. మరి తన పాయింట్ తను చెప్పొచ్చు కదా, నాతో నువ్వు ఎట్లా బిహేవ్ చేసావు, లేకపోతే నాతో ఎలాగాడేవని చెప్పొచ్చు కదా. అమర్దీప్ పక్కోడు కోసం ఆడితే ఎందుకు, ఎదుటోడు కోసం ఆడితే ఎందుకు, వెనకుండోడు కోసం ఆడితే ఈయనకెందుకు. ఇప్పుడు ఏమన్నాడు అక్కడ ఈయన గౌతమ్ కృష్ణ అడిగేటప్పుడు,
పక్క వాళ్ళ గురించి నీకెందుకు, అందరి గురించి నీకెందుకు, ప్రతి ఒక్కరి గురించి నీకెందుకు, నీ ఆటను వాడుకంటే మరి ఏం చేసింది ఏంటి? ఇప్పుడు అమర్దీప్ టాస్క్ వదిలేశాడు, హెయిర్ ఇవ్వలేదు, వదిలేశాడు, సాక్రిఫైస్ చేయలేకపోయాడు అన్నారు. ఆ పాయింట్ పెట్టి అందరూ నామినేట్లు చేస్తున్నారు కదా, వీళ్ళు కూడా అన్నారు కదా, మాట్లాడుతూ ఉన్నారు కదా, అదేంటి కంటెండర్కి అయితే ఆలోచించాను, ఒకవేళ హౌస్ మేట్ అయితే ఇచ్చేవాడు నేను అన్నాడు కదా, ఏదేమైనా సరే గివ్ అప్ అవ్వడం రాదు కదని చెప్పి ఎదుటి వాళ్ళు మొత్తం 12 మంది ఉండేటప్పుడు అన్ని పాయింట్స్ తీస్తారు ఎదుటి వారితో, ఎవరు ఎట్లా బిహేవ్ చేస్తారు అది నాకు నచ్చలే. ఇలా ఇలా లాజిక్స్ అయితే ఉంటాయి. అది అక్కడ శివాజీ అనేది 100% రాంగ్. ప్రతి ఒక్కరి గురించి నీకెందుకంటే పాయింట్స్ అన్నీ అలాగే వస్తాయి. ఆపోజిట్ టీంలో ఎవరు పనిచేస్తున్నారు, ఆపోజిట్ టీం అని కదా, ఆపోజిట్ పర్సన్లో ఎవరు ఏం పనిచేస్తున్నారు, ఎట్లా బిహేవ్ చేస్తున్నారు, ఎలాంటి డెసిషన్ తీసుకుంటున్నారు, దానివల్ల హౌస్కి అంతకు ఎఫెక్ట్ అవుతుంది, ఎట్లా అవుతుంది, ఇవే కదా తీసుకునేది పాయింట్స్. అదైతే రాంగ్. అలాగే ఇక్కడ గౌతమ్ పాయింట్స్ కూడా కనీసం వినలేదే, జ్యూరీ వినేదాన్ని కూడా చేయలేదు. సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ రెస్పెక్ట్ అని పదే పదే చెబుతున్నాడు ఇతడు. సెల్ఫ్ రెస్పెక్ట్ మీద దాడి చేస్తూ ఉండవు, అక్కడ కూర్చొని అండ్ బోన్లో నిల్చొని మాట్లాడి వినొచ్చు కదా, ఆయన ఎంత వ్యాలిడ్ పాయింట్ చెప్పినా యాక్సెప్ట్ చేయరు, నచ్చదు. అసలు ఏం చెప్తున్నాడు కూడా అర్థం కాకుండా ఎగతాలు చేసింది, ఎక్కిరించడం మొదలుపెట్టింది ఆయనే, ప్రిన్స్ ఎవరే చెప్పాడు, వచ్చేసాడు మీద మీదకి వచ్చేసాడు, చాజీ చాదికి తగిలించి రేపు ఇట్లా నా మీదకి పోతుండో నాతో మొదలుపెట్టాడు. ఇక్కడ అమ్మాయిలు అందరి మీదకి అట్లా పోతున్నాడు, రేపు పొద్దున్న ఎవరి మీదకైనా ఇట్లాగే పోతాడు, రేపు పొద్దున్న శివాజీ నీ మీదకైనా ఇట్లా వస్తాడు, క్యారా 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 అని చెప్పి అంటున్నాడు. నా ఐడెంటిటీ అడిగాడు, మరి ఈయన ఐడెంటిటీ ఏంటి ఇదేనా అడిగి చెప్పేటప్పుడు అగ్రెసివ్నెస్, ఓవర్ అగ్రెసివ్నెస్, అయారగన్స్, యాటిట్యూడ్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీనివల్ల హర్ట్ అవుతున్న మెయిన్ సెల్ఫ్ రెస్పెక్ట్, మా సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటుంది ఇతని బిహేవియర్ వల్ల. ఒక వారం ఒకళ్ళు బలవుతూ ఉన్నాము, ఇదేంటి మీద మీదకి వచ్చేస్తున్నాడు, కొట్టేడానికి వచ్చేస్తున్నాడంటే కొట్టేలేదు కదా శివాజీ, కొట్టేలేదు కదా అంట, అది కరెక్ట్ కాదు కదా. శివాజీకి ఏంటంటే తన అనుకుంటే మొత్తం మైకం గమ్మేస్తుంది, కళ్ళకి పొరలు గమ్మేస్తావని, మన తన పర తన పర తన పర. అదే ప్లేస్లో ఒకవేళ ప్రిన్స్ ఎవరు లెక్క ఇంకెవరైనా బిహేవ్ చేస్తుంటే ఇతను ఎట్లా రియాక్ట్ అవుతాడు? ఆపోజిట్ టీంలో ఒక అమర్దీప్ లేకపోతే ఇంకెవరు ఇంకెవరు అట్లా చేసి ఉండి ఉంటే ఇతను ఎట్లా రియాక్ట్ అవుతాడు? ఏందిరా అలా మనిషి మీద మీదకి పోతావని, ఇది పద్ధతి కాదని అడుగుతాడు లేదా? ఇప్పుడే ఇక్కడ కొట్టేయలేదు కదా, అంత కూల్గా చెప్తాడా? మరి మీద మీదకి వచ్చేసి ఏంటంటే ఆయన సెల్ఫ్ రెస్పెక్ట్ మీద రెస్పెక్ట్ మీద దాడి చేస్తున్నట్టే కదా, అవి చెబుతా అంట, సిల్లీ రీజన్స్ అంటే, పిచ్చి రీజన్స్ అంటే, అవి తీసి పడేశారు అసలు, అసలు పాయింట్సే కావని చెప్పేసి. అది కరెక్ట్ కాదు. అట్లాగే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి, శుభశ్రీ అమర్దీప్లు వాళ్ళిద్దరు నామినేషన్లు అయ్యేటప్పుడు నేను హర్ట్ అయ్యానంటే అది వ్యాలిడ్ రీజన్ అంట, అమర్దీప్ హర్ట్ అయ్యాడు కనుక వ్యాలిడ్ రీజన్ అని చెప్పి శుభశ్రీ చీ అనే దానికి దాని ఆ అమ్మాయినేమో నామినేషన్లో పెట్టారు. ఇక్కడ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీద మీదకి వచ్చాడు, ఛాతికి ఛాతి తగిలించేసి మరి రాతి యుగంలో ఉన్నామన్న మాదిరిగా. ఇప్పుడు సీజన్ 4లో అఖిల్ వర్సెస్ అభిజిత్ చాలా గొడవలు అయ్యాయి, కానీ ఒకరు అడుగు ముందుకేసేవాళ్ళు కాదు, ఎవరు ప్లేస్లో ఉండి పులి మేక డైలీ. ఆ సీజన్ ఎందుకు అంత బిగ్ బాస్ అనగా తెలుగులో గుర్తొచ్చే ఫస్ట్ సీజన్ అదే, వేరే లెవెల్ పీక్స్కి వెళ్ళారు. ఏ నువ్వెంత అంటే నువ్వెంత తాడబడు చావరేమనలే కుండేది ఫైటింగ్. అఖిల్ ఎంత ఫైట్ ఇచ్చేవాడు, అభిజిత్ ఎట్లా చేసేవాడు, కానీ ఒక అడుగు ముందుకెళ్ళేవారా? ఇట్లాగే మీద మీదకి వెళ్ళిపోయి ఛాతికి ఛాతి తగిలించేసి రాతి యుగంలో ఉన్నామా? ఇది కరెక్ట్ కాదు కదా. ఆయన ఎన్ని పాయింట్లు చెప్పని, ఆయనకి ఎంత అన్యాయం జరగనే, నువ్వు నీ పాయింటు నీ ఆవేదన ఏంటి, నీకు జరిగిన అన్యాయం ఏంటి, ఇవి చెప్పాలి. కానీ మీద మీదకి పోతా ఒకసారి ఒకళ్ళ మీదకనే కాదు కదా, ఎవరు పాయింట్ అవుట్ చేసినా అదే బిహేవియరా? అక్కడ శోభా శెట్టి అవని లేకపోతే రతిక అవని లేకపోతే గౌతమ్ కృష్ణ కానీ ఎవరన్నా కానీ ఇట్లా పోతా ఉంటే మా సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటా ఉంది అన్నప్పుడు తప్పే ఉంది, అది 100% రాంగే కదా. ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో ఫస్ట్ వన్ ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఎవరైతే కాపాడుకుంటూ ఉంటారో వాళ్ళే ఆడియన్స్కి నచ్చుతారు. నీ రెస్పెక్ట్కి నీ సెల్ఫ్ రెస్పెక్ట్ నువ్వే కాపాడుకోకపోతే నీ మీద నీకే రెస్పెక్ట్ లేకపోతే ఇంక తోటి హౌస్మేట్స్కి ఏమొస్తుంది, ఆడియన్స్కి ఏమొస్తుంది? సో ఈ మీది మీదికి పోవడం అనేది రాంగ్. దానికేమో మళ్ళీ ఏమంటారు అక్కడ జ్యూరీ అని చెప్పేసి శివాజీ వీళ్ళని, అప్పుడు ఎప్పుడో జరిగింది ఇప్పుడు ఎందుకు తీస్తానమాట, అప్పుడు ఎప్పుడో జరిగింది ఇప్పుడు గుర్తు తెచ్చుకుని, స్వీట్ మెమరీస్ నాట్ మెమరీస్ హార్ట్ మెమరీస్ నేను గుర్తు తెచ్చుకోవట్లా, అప్పుడు ఎప్పుడో జరిగింది అక్కడతో ఆగిపోలేదు, అక్కడతో ఆగిపోయి ఉంటే సరేలే ఆ రోజు అయిపోయింది మళ్ళీ నేను ఇప్పుడు తీయడం రా, అక్కడ నుంచి అదే కొనసాగుతుంది, దీనికి ముగింపు పలకాలి ఈ బిహేవియర్కి అని ఆయన చెబుతూ ఉన్నాడు. మనుషుల మీదకి వచ్చేయడం ఏంటి, జ్యూరీ మీదకి వచ్చేయడం ఏంటి, లోపల ఉన్న జ్యూరీ వాళ్ళకి కూడా ఎక్కట్లా, కొందరు బయట ఉండే వాళ్ళకి కూడా ఎక్కట్లా ఈ విషయం, ప్రిన్స్ ఎవరు ఏంది అలా చేయకూడదంటే అన్యాయం జరిగింది, చెప్పే ప్రాపర్ విధానం ఉంటుంది, చెప్పు వ్యక్తం చేయి. నేను ఫస్ట్ చూసా శోభా శెట్టి ఇతడు అయ్యేటప్పుడు కొంతవరకు బాగానే ఉన్నాడు, కంట్రోల్లో ఉన్నాడు. ముందు శివాజీ చెప్పాడు కదా, అరే నీ పాయింట్ చాలా గట్టిగా మాట్లాడు, నువ్వు పాయింట్ టు పాయింట్ మాట్లాడు, నువ్వు చెప్పే పాయింట్ ఏదైతే లాజిక్ ఉంటుందో గట్టిగా చెప్పు, అంతేగాని అరవకని చెప్పాడు. అది కాస్త పనిచేస్తున్నట్టుంది, దారిలో పడతాడేమో అనుకున్నా, కానీ వెంటనే గౌతమ్ కృష్ణకు వచ్చేస్తాడు మీద మీదకి వచ్చేస్తాడా, అది రాంగ్ కదా. దానివల్ల ఆయన వెనకేసుకు రావడం శివాజీ వీళ్ళంతా కలిపి, శివాజీకి ఏంటంటే అస్సలు కంప్లీట్ తెలియట్లే, రోజు రోజుకి ఓపెన్ అయిపోతున్నాడు, చాలా అలర్ట్గా ఉంటున్నాడు ఆయన. మీరు లాయరే జడ్జే, మీరు జడ్జిమెంట్ ప్లేస్లో కూర్చొని జ్యూరీ ప్లేస్లో కూర్చొని వన్ సైడ్ మాట్లాడుతున్నారు ఏంటి అనేసరికి ఉలిక్కి పడతా ఉన్నాడు. మనం మొత్తం ఓపెన్ అయిపోతున్నాం కదా, మన ఫేవరెట్ అజంతా అని చెప్పి 100% ఇది కరెక్ట్.
నీ మీదకి వచ్చాడు కానీ కొట్టలేదు కదంటే నేను కూడా అలాగే ఇక్కడ మీరు చూస్తే తుఖ్యారే తుఖ్యారా అంటే ఎవరికైనా మండుద్దని లెక్క నాతో ఇలా బిహేవ్ చేసినట్టే మీతో కూడా బిహేవ్ చేస్తే నువ్వెంత చొక్కా ఇప్పేసి గొడిగిసిరేసి ఇవన్నీ మీద మీదకి వచ్చేస్తే ఎట్లా ఉండదో చూపించడానికి మాదిరిగా ఓ డ్రామాటికల్గా ఇగో ఇప్పుడు హట్ అయ్యావా లేదా లెక్క ఆయనైతే గౌతమ్ కృష్ణ అయితే చూపిస్తూ ఉన్నాడు అనమాట. అయితే గౌతమ్ కృష్ణ కూడా కొన్ని సందర్భాల్లో అరవకుండా ఉంటే బెటర్. ఇప్పుడు ఆయనకి వర్తించేది ఈయనకే వర్తిస్తుంది. సేమ్ ఇందాక ఫ్రెండ్స్ ఎవరికి చెప్పినట్టుగా అవతల ఆయన ట్రిగ్గర్ అవుతున్నాడు, అరుస్తూ ఉన్నాడు. ట్రిగ్గర్ చేసిన అరిచిన అవతలోడు పిచ్చెక్కిపోయి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసినా నువ్వు తగ్గాలి. నువ్వు కూల్గా జెంటిల్మెన్గా ఆన్సర్ చేస్తే, ప్రాపర్ వేలో చేస్తే, ఖచ్చితంగా ఓపికతో చేస్తే ఆడియన్స్కి నచ్చుతాడు. అడి అమ్మ ఏందా భలే ఉన్నాడే, ఇంత కూల్ అండ్ కామెంట్ కంపోజర్గా భలే ఉన్నాడు రా బాయ్, నచ్చుతారు. ఆడేంది అలాగైతున్నాడు, చెవుగోసిన మేకలాగా అవుతున్నాడు, కింద మీద కొట్టుకుంటున్నాడు అని అవతల వాళ్ళకే ట్రిగ్గర్ అవుతారు, టార్గెట్ అవుతారు ఆడియన్స్కి. నిన్న అక్కడ టార్గెట్ చేసినా ట్రిగ్గర్ చేసినా ఇతను కూడా గౌతమ్ కృష్ణ కూడా కొంత తగ్గాల్సిన అవసరం ఉంది, లేకపోతే ఇతను కూడా హైపర్ అయిపోయి ఏదో ఒకటి పదింట్లో ఒకటి జారేస్తున్నాడు మాట కానీ అగ్రెసివ్ కానీ. అది ఈయన కూడా తగ్గించక బెటర్. అడిగి రెండోది ఏంటి, అమర్దీప్ వర్సెస్ పల్లవి ప్రశాంత్. మాస్క్ వద్దు, రెండు ముఖాలు రెండు నాలుకలు వద్దు. అంటే ఆయన పల్లవి ప్రశాంత్ ఇంతకు ముందుతో పోల్చుకుంటే బెటర్గా ఉన్నాడు, కాన్ఫిడెన్స్ పెరిగింది, సెటైరికల్గా ఇర్రిక్కవని మరింత ఇర్రిక్కిస్తూ ఉన్నాడు. ఏంది రెండు మోకాలు అంటే ఇటు వస్తుందా ఇటు వస్తుందా లేదా పైన వస్తుంది బ్రహ్మదేవుడు గెటప్లా ఉంటుందని లేక ఏదైతే వద్దు అంటున్నాడో దానికి మరింత పెట్రోల్ ఆయన మంట ఇటు పల్లవి ప్రశాంత్ చూస్తే అమరదీప్కి ఫస్ట్ నుంచి మండిపోతుంది ఆ మంట మీద మరింత పెట్రోల్ జల్లుతున్నాడు. అరే సెగలగా నవ్వుదిరా చెప్తున్నాడు, వాటిని కూడా ఇస్తూ ఉన్నాడు. ఏంది రెండు ముఖాలంటే ఏడుస్తావు ఒకటి యాటిట్యూడ్ చూపిస్తావు ఒకటి రెండు అంట, ఓకే అది నా ఆట నేను ఆడతా, రెండు ఉంటాయి నాలుగు ఉంటాయి, మరి నువ్వేంది బుసలు కొట్టేస్తాను బుస్సు 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 అని అవి రెండు ఫేసులు కావా, మరి ఇది కరెక్టే కదా, పల్లవి ప్రశాంత్ అడిగింది కరెక్టే కదా. గౌతమ్ కృష్ణ వాళ్ళ టీం వచ్చి ఆ రోజు స్పిన్నర్స్ తీసుకుంటే బుసలు కొట్టేశాడు, చిందులు దొక్కేశాడు, తోకదొక్కిన తాచులో కస్సు బుసులు ఆడాడు. అదే పల్లవి ప్రశాంత్ విషయంలో కస్సు బుసులు ఆడతాడు. మరి అక్కడ ఏమైంది, నీ ఫ్రెండా, మూడున్నరేళ్ళు బాండింగ్ ఉంది బాండ్ ఉంది కలిసి ట్రావెల్ చేసాం పని చేసాం అంటే మీ ప్రొఫెషనల్ లైఫ్లో పర్సనల్ లైఫ్ లేదంటే మళ్ళీ హౌస్ బయటకు వెళ్ళాక చూసుకోవచ్చు తప్పులేదు, కానీ అది తెచ్చి ఇక్కడ హౌస్లో పెట్టి నా పర్సనల్ రీజన్ అంటే నైట్ కూడా అదే చెప్తాను, నా పర్సనల్ రీజన్ అని చెప్పి సరే హెల్త్ ఇష్యూ ఏదో ఉందని ఓకే హెయిర్ సాక్రిఫైస్ చేయలేదని. మరి అప్పుడేమో అంత రియాక్ట్ అయిపోయి వీళ్ళ మీదకి వచ్చేసరికి ఓ మీద పడిపోయినట్టు బుసలు కొట్టి పైగా ఈ అమ్మాయి శుభశ్రీ కూడా నామినేట్ చేసి రీజన్ చెప్తే ఆ చీ అనేదానికి ఆవిడకి మీద కెలిపోయాడే సేమ్ ఆ ప్రిన్స్ ఎవరు లెక్క, దానికి మళ్ళీ తర్వాత సారీ చెప్తాడు కిచెన్లో. మరి అవేంటి అవి రెండు ఫేస్లు కాదా అంటే నా వాళ్ళు అయితే ఒకలాగా కాదు అనిపిస్తే వేరే లెక్క. అయితే మీరు నైట్ లైవ్లో చూసినా సరే పల్లవి ప్రశాంత్ అంటే హౌస్లో అమర్దీప్కి ఏమాత్రం నచ్చట్లేదు, తట్టుకోలేకపోతున్నాడు. అలాగే రతికితో కానీ సందీప్తో కానీ పదే పదే ప్రశాంత్ను శివాజీ ఎందుకు సేవ్ చేస్తున్నాడు, మరి నిన్నెందుకు సేవ్ చేస్తాడు, లాస్ట్ వీక్ సందీప్ నీకు ఒక ఛాన్స్ ఇచ్చాడు కదా ప్రిన్స్ సేవారప్పటికి అర్హుడే అనిపించినా ఆయన పక్కన పెట్టేసి నీకు కాలు దెబ్బ తగిలిందని మీ ఫ్రెండ్ తేజ ఆయన డిస్కస్ చేసుకుని ఫైనల్గా నీకే ఛాన్స్ ఇచ్చారు కదా, అప్పుడు మరి నువ్వు ఎందుకు అడగలే, ఎందుకు సందీప్ మాస్టర్ నాకే ఇచ్చాను ఎందుకు అడగలే, ఎవరు ఫేవరెటిజం వాళ్ళు చూపిస్తారు, నీ వాళ్ళు నీకు ఫేవరెటిజం చేస్తారు. నామినేషన్ ప్రాసెస్లో కూడా చూస్తే పక్కగా క్లియర్గా ఇతను ప్రతిసారి తప్పించాలని శివాజీ చూడడం, అతలాగే శోభా శెట్టి సందీప్ మాస్టర్ ఇతను సేవ్ చేయడం, ఇతను ఎలాగైనా కాపాడు. మరి అప్పుడు అడగచ్చు కదా ఎందుకు మరి నన్ను సేవ్ చేస్తున్నారని, ఎవరు పరిశీలిటీ అది అలాగే నవ్వకూడదు నువ్వు ఎలా చెప్తావే, మరి నువ్వు నీకు నచ్చినట్టు ఉంటున్నావు కదా యాటిట్యూడ్ అంతా చూపిస్తున్నావు కదా, శుభశ్రీ రోటీస్ అని పెట్టుకో మీద మీదకి వెళ్ళిపోతున్నావు రకరకాలు చేస్తావు బొగలకు బుసలు కొట్టేస్తాను, మరి నువ్వు నీకు నచ్చినట్టు ఉండొచ్చు కానీ నీకు అవతల వాడు కూడా మళ్ళీ అవతలవాడు కూడా నీకు నచ్చినట్టు ఉండాలా, నువ్వేమో నాకు నచ్చినట్టు నేను ఎలాగే ఉంటా నేనే అమరు నేను ఎలాగే ఉంటా అంటావు, మరి అవతల వాడు కూడా నీకు నచ్చినట్టు ఉండాలి వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉండాలా. అలాగే అమర్దీప్ ఇక్కడ శుభశ్రీ ప్రశాంత్ని అయితే నామినేట్ చేశాడు, పైగా ప్రశాంత్కి సపోర్ట్గా శివాజీ అక్కడ ఉన్న టీంలో జ్యూరీలో అట్టగా అమర్దీప్కి శోభా సందీప్ ఉన్నారు కనుక శుభశ్రీ నామినేట్ చేశారు విచిత్రంగా. అతడు హట్ అయ్యాడంట చీ అన్నదానికి, నువ్వు అలా హట్ చేసినట్టుగా మాట్లాడవు కనుక నువ్వే నామినేట్ అవ్వాలని. మరి ఇక్కడ సందీప్ గౌతమ్ కృష్ణ చెబుతున్నది ఏంటి, సెల్ఫ్ రెస్పెక్ట్కి మించింది ఏముంటుంది, నా సెల్ఫ్ రెస్పెక్ట్ ప్రతిసారి హట్ చేస్తున్నాడు, నా ఒక్కడదే కాదు ప్రతి దశలో పెంట చేస్తున్నాడు ఆయన అన్నట్టుగా, ప్రతి దశలో కూడా ఇలా పెంట చేస్తూ ఉంటే ప్రతి వారం ప్రతి ఎపిసోడ్ ప్రతి ఒక్కరిని ఇట్లా చేస్తుంటే అమర్దీప్ హట్ అయినందుకే నామినేట్ అంట శుభశ్రీ. బట్ ఇతను సెల్ఫ్ రెస్పెక్ట్ ఇది హట్ కాదా, ఇతను హట్ అవ్వడం కాదా, మరి దీది యాక్సెప్ట్ చేయరా, పైగా పిచ్చి రీజన్లో సిల్లీ రీజన్ అసలు వ్యాలిడే కాదంట, అగ్రెసివ్ కాదంటే యారగెన్స్ కాదంటే ఏం పాయింట్సే కాదంట. అయితే లాస్ట్లో మళ్ళీ సందీప్ అంటాడు కదా ఆయనతో గౌతమ్ కృష్ణకి, అన్నం పెట్టి నేను అన్నం పెట్టానని చెప్పకూడదు, అట్లాగే ఒక డాక్టర్గా నువ్వు సర్వీస్ చేస్తానో హెల్ప్ చేస్తానో వైద్యం చేస్తానో ఓకే, బట్ నేను చేస్తానా అని పదే పదే ఇది మాత్రం నిజమే,
చేశాడు, చేసిన దానికి చెప్పకూడదు. ఇప్పుడు సాయం అడిగితే మనం చెయ్యం, మనకు నచ్చితేనే మనం చేస్తాం. అట్లాగే ఆయన వృత్తి ధర్మం అనుకోవచ్చు, ఇంకా అక్కడ ఒక డాక్టర్గా స్పందిస్తాడు, స్పందించాలి, అదే ఆయనకి గౌరవం పెరుగుద్ది. ఆయన స్పందించి ఆయనకు నచ్చితే దానికి మళ్ళీ చెప్పుకోవడం కరెక్ట్ కాదనిపించి. అట్లాగే లైవ్ అప్డేట్స్ ఇంకా కూడా చూసుకుంటే, నేను స్టార్టింగ్లో చెప్పే కదా, బాద్షాలో ఉండేవాడే నచ్చుతాడు, సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకునేలా విన్నర్స్ అయితే ఏ సీజన్ అనేది చూసుకోండి. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్తో భయంకరమైన మిలియన్స్ ఫాలోవర్స్తో వచ్చిన వాళ్ళు కూడా బిస్కెట్లు అయిపోయారు. కానీ అసలు ఎవరో తెలియదు అనుకుని వచ్చిన వాళ్ళు కూడా, రాహుల్ సిప్లిగంజ్ లాంటి వాళ్ళు హౌస్లోకి వచ్చేంత వరకు తెలియదు. ఎట్లాంటి వాళ్ళు కూడా అయ్యారు, ఎందుకు సెల్ఫ్ రెస్పెక్ట్? సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఇంపార్టెంట్. అది ఇక్కడ ఎట్లా బిస్కెట్ అయిపోయిందంటే, పల్లవి ప్రశాంత్ విషయంలో ఇప్పుడు మార్నింగ్ లైవ్లో చూసుకున్న ఆ రతిక దగ్గరికి పోయి, అక్క రతికక్క కాదక్క, ఆమె మా బెడ్ మీద కూర్చొని ఉంటే ఆమె కాళ్ళ దగ్గర ఈయన కూర్చొని మోకాళ్ళ మీద కూర్చొని చేతులు జోడించి మరీ వేడుకొని బతిలో ఆడుకోవడం చూస్తే, ఈయన సెల్ఫ్ రెస్పెక్ట్ ఆవిడ పాదాల దగ్గర తాకట పెట్టేశాడు. మోకాళ్ళ మీద లేదక్క, నీ విషయంలో చెడ్డగా కనిపించనక్క, నా వల్ల బాధపడితే క్షమాపణక్క, సరేనక్క, ప్లీజ్ అక్క, చెప్పక్క, మళ్ళీ రిపీట్ కాదక్క, మాటకు ముందుకక్క, వెనకొక్క, తోకేం కాదు అనిపించింది. ఇక్కడ సెల్ఫ్ రెస్పెక్ట్ తాకట పెట్టుకుంటావు ఏంటో ఏబాబు అనిపించింది. అయితే ఆయమ్మ ఏమన్నారు, లిమిట్స్ క్రాస్ చేసావు, రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లంటే నేను లీనియన్స్ ఎక్కువ ఇచ్చానా, నా క్యారెక్టర్ ఎలా పోర్ట్రే అవుతుందో, నేను ఫ్రీగా ఉంటాను. రతిక చెప్పడం, నేను ఫ్రీగా ఉంటున్నా కానీ నువ్వు నా దగ్గర ఎక్కువ చనువు తీసుకుంటున్నావేమో అనిపించిందంట. నువ్వు చెడ్డగా అనట్లేదు కానీ ఎక్కువ చనువు తీసుకుంటున్నావేమో అనిపించింది అంటే, ఆవిడుంటే ఫ్రీగా ఉందంట, ఇతరుగా అలా బిహేవ్ చేస్తే సేమ్ ఆవిడ ఎట్లా బిహేవ్ చేసిందో 100% రెండు చేతులు కలిచి ఆ చప్పట్లు వచ్చాయి. అదే మాట శివాజీ చెప్పాడు, ఇప్పుడు హట్ అయ్యింది ఆవిడ, మరి తెలియదా, మరి దానికి అంట నేను ఫ్రీ, ఆ అమ్మాయి చేస్తే ఫ్రీగా ఉన్నంట, అలా అర్థం చేసుకున్నా అమ్మాయి నాతో ఫ్రీగా ఉందని. బట్ ఏదో ఇతర కొద్దిగా నేను కూడా ఫ్రీగా ఉన్నాడు చనువు తీసుకున్నాడు అంటే, అయ్యి నువ్వు లిమిట్స్ క్రాస్ చేసేసావు ఇదంట. సో చెప్పింది సరే, ఆవిడ ఎటు రివర్స్ గేర్ వేసింది, కంప్లీట్గా ఆడుకుంటుంది, ఇతనికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువ, ఎస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువ, సెల్ఫ్ రెస్పెక్ట్ తక్కువలాగా ఈరోజు బిహేవ్ చేశాడు. ఏమో నాకేమేం తెలియదు అక్క, చేతులు జోడించి నన్ను క్షమించాలనేది నువ్వు ఇదక్క, ఇంకొకసారి పల్లవి ఎట్లా చేయడక్క, నన్ను క్షమించావా లేదక్క, నన్ను క్షమించావా లేదక్క, ఈ విషయంలో వేలు పెడితే ఆ మూలం అంత చీపురు తీసి కుట్టక్క, తమ్ముడులా తీసుకో నువ్వు అక్క అంట, ఇలా చెప్తుండే. అయితే దీనికంట ముందే ముందు లాస్ట్ కావాలి క్షమించలేపో, క్షమాపక్ష పెట్టి బతుకుమంట, అమ్మయ్యా నా జన్మ ధన్యం అక్క, థ్యాంక్స్ అక్కనికి పరిగెడతావు అన్నాడు. ఇది చూస్తే నాకేమనిపించిందంటే, ఈ సీన్ అంతటికి ముందు ఏం జరిగింది, అసలు శివాజీ వచ్చి, అరే ప్రశాంత్ నువ్వు సారీ చెప్పురా, సారీ చెప్పురా, సారీ చెప్పిరా, హట్ అయిందిరా బిడ్డ, పాపం నేను కూడా చెప్పట్లేదు అనగా హట్ అయినట్టు ఉందిరా అంటే, అది సరే సారీ చెప్పనాడు, చెప్పాడు. చెప్పిన తర్వాత అక్కను మొదలుపెట్టాడు. నిన్నటి వరకు ట్రాక్ రకరకాలుగా ట్రై చేసి ఇప్పుడు అదే ప్లేస్లో అదే సీన్లో అక్క అక్క అంటే చూసిన ఆడియన్స్ చిరాకేస్తుంది. ఏంద్రీది సరే అయింది, అది అయిపోయింది. ఇప్పుడు నైట్ కూడా ఏమన్నాడు, చాలా గొడవ అయింది, ఇంతకుముందు పబ్లిష్ చేసిన వీడియోలో కూడా చాలా గొడవ, ఆవిడైతే చాలా మాటలు అనేసింది. ఎవర్రా నువ్వు, నీకు నా కేంద్ర సంబంధం, మజే కేంద్ర, నువ్వు చేసింది ఏంటి, నేను చేసింది అని, అసలు నీకు నేమైతారా రా, అరే ఊరే అని చెప్పేసి. అప్పుడు ఒక మాట అన్నాడు, అరే నీకు అది కట్టే కదా లక్కీ లేడీ, అది కట్టినప్పుడు శని చుట్టుకుంది నాకు అర్థమైందని కూడా అన్నాడు. బరాబర్ నా మైండ్లో మన్ను ఉందంట, ఎస్ నా మైండ్లో మన్నే ఉంది, నీకు అది చుట్టినప్పుడే నాకు అర్థమైంది శని చుట్టుకుందని, కానీ నాకు అర్థం కాలే నీకు అది కట్టాను సో అని చెప్పాడు. ఇంకా ఫైర్ బ్రాండ్ అయి తిరగల, ఓపెన్ అయి తిరగల, డీ అంటే డి అయి తిరగల అనుకున్నాను. అలా ఉండి ఉంటే ఖచ్చితంగా ఇతను బాధ్యులకే ఉండేవాడు, కానీ బానిసలే మారిపోయాడు. ఎందుకు మారిపోయాడు అంటే శివాజీ డైరెక్షన్లో, అరే సారీ చెప్పరా అంటే ఒక రతిక సారీ అని చెప్పి 3 times ఇట్లా చెప్పాడు. చెప్పడంతో శివాజీ, ఒరే ఇప్పుడు ఆడియన్స్లో నువ్వు ఇలా ఎక్కడికో వెళ్ళిపోతావురా, నీ గ్రాఫ్ ఎక్కడికో పెరిగిపోద్దురంట, అంత పెరిగిపోలే ఉన్న దెబ్బలు వాడిని పడిపోద్ది ఎలాగైతే, నువ్వు ట్రాక్ చేసావు, ఎస్ నీ నుంచి అటు నుంచి ఆ వైబ్ వచ్చింది, నా నుంచి వచ్చింది, తప్పే ఉంది, నువ్వు చేస్తే ఇదా, నేను చేస్తే తప్ప, నీ అంత నువ్వు చేసావు కదా, నీ పాత్ర ప్రమేయం ఏమీ లేదా, సరే పదా ఈ వారం ఆ వీడియో క్లిప్స్ వేస్తే తప్ప మనం మైకి పెట్టుకోము, మనం గేమ్ ఆడవని డిమాండ్ చేద్దాం అని వీకెండ్లో హోస్ట్ ముందు కానీ లేకపోతే బిగ్ బాస్ దగ్గర అలాంటి తీసుకుంటే స్టాండ్ తీసుకుని స్ట్రాంగ్గా ఉండి ఉంటే ఎవరు రంగులేంటి, ఎవరు ఇనిషియేటివ్ ఎంత ఉందనేది క్లారిటీ వచ్చేది. అంతేకాకుండా అక్కడేమో శివాజీ సారీ చెప్పమని కదా సారీ చెప్పేసి వెంటనే అంతకుముందు కూడా సినిమా చుట్టుకుని ఇంత డైలాగులు పెట్టి ఇవన్నీ చేసి వెంటనే మొత్తం మారిపోయి ఫైనల్కి వచ్చేసరికి ఇలా ఏమి అక్క అక్క, నిన్నటి వరకు ట్రాక్ గీక చేసి ఇక్కడ నుంచి అక్క అక్క అంటే చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది, అరే బెండ్ అయిపోయింద్రా, ఫైటర్లా ఉండే వాళ్ళకి హౌస్లో నడుస్తుంది, ఆడియన్స్లో మైలేజ్ వస్తుంది, సెల్ఫ్ రెస్పెక్ట్ కాపాడుకుంటూ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకుంటూ ఫైటర్లా ఉండే ఫైట్ చేసే వాళ్ళకి ఆడియన్స్ అయితే యాక్సెప్ట్ చేస్తారు. అంతే తప్ప ఇలాగ తప్ప అయిపోయింది అక్క క్షమించక్క రివర్స్ అవుతుంది, గట్టిగా అటాక్ చేస్తుంది, తిరిగి అటాక్ చేయి, డి అంటే డి అన్నట్టు ఉండాలి, అంతే తప్ప బెండ్ అయిపోతే ఎట్లా. శివాజీ చేసిన పనికి మొత్తం నీ గ్రాఫ్ పెరిగిపోతారు, నువ్వు సారీ చెప్పావంటే ఇతర వాళ్ళు తప్పుండు ఉంటే అరే తప్పు చేశాడు, బై మిస్టేక్ అయిపోయింది, సరే క్షమించమని చెప్పాడు, అప్పుడు పెరుగుద్ది. అవతల వైపు తప్పున్నా సరే మందే తప్పు అన్నట్టు భయపడిపోయి బెండ్ అయిపోయి కాళ్ళ బేరానికి వచ్చేసి చేతులు జోడించి వేడుకోలు ఇవన్నీ చేస్తే
ఎట్లా అవుతుంది? గ్రాఫ్ పెరుగుతుందా? పెరగదు, తగ్గుద్ది. సరే, ఇంతవరకు అయింది అది అయిపోయింది. ఇక నుంచైనా ఆ వైబు, ఆ నెగిటివ్ దీంతో సరే నీ జోన్ నీది నా జోన్ అంటూ బాగుండు. కనుక ఆవిడని చూస్తేనే భయపడిపోతుంటే, ఆవిడకి ఆపోజిట్గా ఒక మాట కూడా ఎత్తాడు. ఆ రోజు కూడా చెయ్యెత్తేదానికి ఏంది, ఈ మనిషి కూడా చెయ్యెత్తుతాడా? అసలు ఈ మనిషికి చెయ్యెత్తే హక్కు ఉందా? ఎలా ఎత్తుతాడని ఆ టాస్కులు అన్నట్టుగా ఇక ఎంతకాలం వేరనకు వచ్చి చేతులు జోడించి ప్రాధాయపడిపోయి బతిమలాడుకుని బెండ్ అయిపోయిన తర్వాత ఇంకెట్లా ఉంటుంది? ఆ శివాజీ అనేది లేకపోతే ఖచ్చితంగా కొంత అయితే ఇతను కూడా ఫైర్ అయ్యాడు. నీకు అది కట్టినప్పుడు నాకు శని చుట్టుకొని దరిద్రం పట్టుకోమని లెక్క. అదే ఫ్లోలో కంటిన్యూ అయిపోతే నువ్వేం తక్కువ తినలేదమ్మా, చూద్దాంలే నీదంతా నాదంతా పాత్ర, ఆ వీడియో ప్లే చేద్దాం లెక్క. అదే ఫైట్లో పోతే వేరే లెవెల్లో ఉండేది. ఎటు ఇతను లేపడానికి అమరదీప్ ఉన్నాడు, దాంతోపాటు ఇక్కడ కూడా ఫైట్ ఉండుంటే నెక్స్ట్ లెవెల్లో ఉండేది. కాలబేరంగా వచ్చాడు. ఇంకెవరు ఆయన సపోర్ట్ చేసేవాళ్ళు దొంపదేగా అన్నట్టు ఉంటుంది. ఇంకా చివి మరి మీకేమనిపించింది? లైక్ షేర్ కామెంట్ అయితే మర్చిపోకండి.